For Bindas Entertainment, subscribe to What the Fun. హలో అమ్మ. ఏమి అబ్బాయి నచ్చాడా? నచ్చాడా కాదు అసలు వచ్చాడా అని అడుగు. అదేంటి ఇంకా రాలేదా? అసలేమనుకుంటున్నాడు అతను నా గురించి? కాల్ చేస్తే లిఫ్ట్ చేయడు, మెసేజ్ చేస్తే రిప్లై ఇయ్యడు, నాకేమైనా పని పాట లేదనుకుంటున్నాడా? అవునా, సరే నేను కనుక్కుంటా ఉండైతే. సరే అమ్మ బాయ్. ఎక్స్క్యూజ్ మీ, సమ్వన్ ఈస్ కమింగ్, కెన్ యూ ప్లీజ్ వేరే దగ్గర కూర్చుంటారా? అది ఒకసారి చెప్తే అర్థం కాదా? వేరే టేబుల్ దగ్గర కూర్చోండి. అలా కాదండి, మీరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. నేను వచ్చింది మీకోసమే. నా కోసమా? అసలు ఎవరు మీరు? మీరు హర్ష కోసమే కదా వచ్చారు. యా, నేను హర్ష ఫ్రెండ్ని. అయితే తన పెళ్లి చూపులకి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి పంపించాడా? అలా కాదండి, అసలు యాక్చువల్లీ ఏం జరిగిందంటే, చెప్పరా మా, నాకు హెల్ప్ కావాలరా. ఏం హెల్ప్ రా? శృతి ఇవాళ మీట్ అవుదాం అనిందిరా, తనేమో కాఫీ షాప్లో వెయిట్ చేస్తుంది. మా మేనేజర్ గారేమో ప్రాజెక్ట్లో బగ్స్ ఉన్నాయని తప్పితే ఆఫీస్కి వచ్చానరా. సో నువ్వు కాఫీ షాప్కి వెళ్ళి తనకి ఏదో ఒకటి చెప్పి ఒక హాఫ్ అన్ అవర్ మేనేజ్ చేయరా, నేను ఈ లోపు వచ్చేస్తాను. రే, నేను హెల్ప్ చేయటం ఏంట్రా, బాగోదురా. అసలు నువ్వేం మాట్లాడతావు నీకేనా అర్థం అవుతుందా? మామా ఈ ఒక్క హెల్ప్ చేయరా, అయినా నీ ప్రాబ్లం ఏంట్రా నాకు అర్థం కాదు. ఎలాగో నీకు అమ్మాయి తెలుసు అన్నావు కదరా. ఆ అమ్మాయి నాకు తెలుసురా, నేను అమ్మాయికి తెలుసో లేదు తెలియదు మావా. అదంతా నాకు తెలియదురా, నేను లొకేషన్ సెండ్ చేస్తున్నా, నువ్వు కాఫీ షాప్కి వెళ్తున్నావు, నేను వచ్చేదాకా మేనేజ్ చేస్తున్నావు, అంతే ఫిక్స్. అంతా బాగుంది, నేను మీకు ఎలా తెలుసో కొంచెం చెప్తారా? అది చెప్పండి. అది మీరు సివియర్ కాలేజ్లో నా జూనియర్. అవునా, మీరే బ్రాంచ్? హలో, ఏది అడుగుతున్నారు? అదే, మీరే బ్రాంచ్ అని అడుగుతున్నా. మెకానికల్ అనుకున్నా. ఏంటి? అదే, మీ బ్రాంచ్ అబ్బాయిలే కదా, మీ బ్రాంచ్లో అమ్మాయిలు ఉండరని వేరే బ్రాంచ్ అమ్మాయిలు చుట్టూ తిరుగుతుంటారు. అది తప్ప ఇంకేం చేయగలంలే. అదే చూడడం తప్ప ఇంక మేమేం చేయగలం అండి. అవునా, మరి నేనేంటి, మీ మెకానికల్ అబ్బాయిలు చాలా ఫాస్ట్ అని విన్నాను. అదే నిజమైతే ఈ పాటికి నాకు గర్ల్ ఫ్రెండ్ ఉండాలి కదండి. అంటే మీ గర్ల్ ఫ్రెండ్ లేదా? ఇంజనీరింగ్ పరువు తీసేశారు కదండి. నా సంగతి సరే, మీరేంటి ఇంట్లో వాళ్ళని చూపించిన వాళ్ళని చూసుకోవడానికి వచ్చారు? మీకు బాయ్ ఫ్రెండ్ లేడా? కంప్లీట్గా లేడు అని చెప్పలేను, కానీ మన కాలేజ్లోనే నాకు ఒక అబ్బాయి అంటే ఇంట్రెస్ట్ ఉండేది, కానీ తన ఫేస్ తెలీదు, తన పేరు కూడా తెలీదు. ఏమీ తెలియకుండా ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందండి? తనని నేను అజ్ఞాత ప్రేమికుడు అనుకునేదాన్ని, ఎందుకంటే తను నాపైన ప్రేమ చూపించేవాడు కానీ తన ఫేస్ చూపించేవాడు కాదు. నేను కాలేజ్ జాయిన్ అయిన సెకండ్ డేనే సీనియర్స్ ట్యాగ్ చేస్తే అదే సీనియర్స్ వచ్చి సారీ చెప్పేలా చేసి హోప్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అని మెసేజ్ చేశాడు. తిరిగి మెసేజ్ చేస్తే రిప్లై లేదు. సర్లే ఎవడో స్ట్రేంజర్ అనుకొని లైట్ తీసుకుంటే, ఒకరోజు నా హ్యాండ్ బ్యాగ్ ఎవడో కొట్టేస్తే అది తెచ్చి మా ఇంటి డోర్ ముందు పెట్టి మాయమైపోయాడు. కాల్ చేస్తే రెస్పాన్స్ లేదు. తర్వాత నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా వాడే సాల్వ్ చేసి హోప్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అని మెసేజ్ చేసేవాడు తప్ప మనిషి కనబడేవాడు కాదు. ఎన్ని మెసేజ్లు చేసినా, ఎన్నిసార్లు కాల్ చేసినా రెస్పాండ్ అయ్యేవాడు కాదు. వాడి కోసం వెతికాను. ఎదురు చూశాను, విసిగిపోయాను. ఆ అజ్ఞాత ప్రేమికుడు ఎవరో అప్పుడు తెలిస్తే. ఒక్క నిమిషం. రే, ఎక్కడ్రా? వచ్చేస్తాను రా ప్లీజ్. నీ అబ్బా త్వరగా రారా, అమ్మాయి వెయిట్ చేస్తుంది.
వచ్చేస్తున్నాను మామ. సరే సరే. హర్ష ఒక 10 మినిట్స్లో వస్తున్నాడు. అసలు నేను మీతో మాట్లాడుతూ పెళ్లి చూపులకు వచ్చా అన్న విషయమే మర్చిపోయాను. అయినా ఏంటి, మీ ఫ్రెండ్కి నేను నచ్చలేదంటున్నా? పెళ్లి చూపులకు రావడం ఇష్టం లేదా? అదేం లేదు, ఇంకో 10 మినిట్స్లో ఖచ్చితంగా వస్తాడు. అయినా నిన్న జరగాల్సిన మీటింగ్ని ఇవాళకి పోస్ట్పోన్ చేశాడు. ఇప్పుడు చూస్తే తను ఇంకా రాలేదు. పైగా నేను కాల్ చేస్తే ఆన్సర్ కూడా చేయట్లేదు. యాక్చువల్లీ వాడికి కొంచెం భయం ఎక్కువ. ఎక్కడ లేట్ అవుతుందని చెప్తే మీరేమనుకుంటారా అని మీ కాల్ లిఫ్ట్ చేసి ఉన్నాడు. అయితే మీ ఫ్రెండ్కి చెప్పండి, నాకు పేషెన్స్ తక్కువ అని నేను వెళ్ళిపోతున్నాను. శృతి గారు, అలా కాదు, ఒక్క నిమిషం. శృతి గారు, శృతి గారు, శృతి గారు. రారా, అక్కడ కాఫీ షాప్ లో సర్వర్ రాలేదంటే వచ్చి సర్వ్ చేయి. నీ అబ్బా అక్కడ అమ్మాయి కోపం వచ్చి వెళ్ళిపోతుందిరా. అవునా? అవునా ఏంట్రా అమ్మాయి వెళ్ళిపోతుంటే? నీకు నిజం చెప్పాలరా. ఏంట్రా అది? నాకు నాకు అమ్మాయితో పెళ్ళే ఇష్టం లేదురా. నేను ఇంకొక అమ్మాయిని లవ్ చేస్తున్నాను మామా. మరి ఆ విషయం ముందే చెప్పి తొప్పించుకోవాలి కదరా. లవ్ మ్యారేజ్ అంటే కట్నం ఎక్కువ ఇవ్వరని మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరా. నేనే టైం తీసుకుని ఎలాగో కన్విన్స్ చేద్దాం అనుకునే లోపల ఈ సంబంధం తీసుకొచ్చారు మామా. కనీసం ఆ విషయం అమ్మాయికి వచ్చి చెప్పాలి కదరా. అలా చెప్తే నాకు ఇష్టం లేదని వాళ్ళ ఇంట్లో చెప్తుంది, వాళ్ళ పేరెంట్స్ ఏమో మా ఇంట్లో చెప్తారు. అప్పుడు మా బాబు ఇంకో సంబంధం చూసి పెళ్లి చూపులు లేకుండా డైరెక్ట్గా పెళ్లి చేసి పారేస్తాడు. ఇప్పుడు ఏం చేయమంటావు? తనను కలిశానని తనకు నేను నచ్చలేదని వాళ్ళ ఇంట్లో చెప్పమంటరా. ప్లీజ్ రా, ఒక్క హెల్ప్ చేయరే ప్లీజ్. నేనా? నువ్వేమో. సరే ట్రై చేస్తా. మార్నింగ్ లేసి ఎవరి ముఖం చూసానో, క్యాబ్స్ కూడా బుక్ అవ్వట్లేదు. శృతి గారు, శృతి గారు. ఏంటి, ఇంకో 1/2 అవర్ కూర్చోబెట్టు, కన్విన్స్ చేసి తీసుకొని రమ్మన్నాడా నీ ఫ్రెండ్? అలా కాదండి, వాడికి వాడికి అసలు పెళ్ళి ఇష్టం లేదండి. వాడికి ఆల్రెడీ ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది. వాట్? Disgusting. అలాంటప్పుడు ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా. ఇప్పటిదాకా నా టైం ఎందుకు వేస్ట్ చేశాడు? అలా కాదండి, అలా చెప్తే మీరెళ్ళి మీ పేరెంట్స్కి చెప్పి, వాళ్ళెళ్ళి వాడి పేరెంట్స్కి చెప్తే దానివల్ల వాడి లవ్ మ్యాటర్ వాళ్ళ ఇంట్లో తెలిసిపోతుందని భయపడ్డాడండి. ఏమబ్బాయిలు అబ్బా మీరు, ఇంత పిరికోళ్ళ. అసలు అబ్బాయిలందరూ ఇట్లే ఉంటారా? ఒకడికేమో ప్రేమించిన అమ్మాయి దగ్గరికి వచ్చి మాట్లాడాలంటే ధైర్యం ఉండదు, ఇంకొకడికేమో ప్రేమించిన అమ్మాయి గురించి ఇంట్లో చెప్పాలంటే భయం. అసలు ఈ పిరికోళ్ళందరూ నాకే ఎందుకు తగులుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మాట్లాడే ధైర్యం వచ్చేసరికి ఆ అమ్మాయికి వాళ్ళ బావతో మ్యారేజ్ ఫిక్స్ అయిందని తెలిస్తే ఇంకెలా ప్రపోజ్ చేస్తారండి? ఈరోజు ఎలా అయినా తను లవ్ చేస్తున్న విషయం చెప్పేయాలి. ఈడేవాడు ఏంటి, లవ్ లెటరా? అవును. ఇది ఓన్లీ ప్రేమించుకోవడానికా లేదా పెళ్లి చేసుకోవడానికి కూడానా? ప్రేమించేది పెళ్లి చేసుకోవడానికే కదా. కదా, నాకు ఆల్రెడీ మా బావతో పెళ్లి ఫిక్స్ అయింది. సో నా వెనకలు పడి టైం వేస్ట్ చేసుకోవద్దు, మీరు వేరే అమ్మాయిని చూసుకోండి. అజ్ఞాత ప్రేమికుడు మీరేనా?
ఆ రోజు మీకు మ్యారేజ్ ఫిక్స్ అయిందని తెలియంగానే ఇంకా మిమ్మల్ని ఫాలో అవటం కరెక్ట్ కాదనిపించింది. అందుకే దూరంగా వెళ్ళిపోయాను. సడన్గా ఒకరోజు హర్ష మీ ఫోటో చూపించి ఈ అమ్మాయితో నాకు పెళ్లి చూపులు రానంగానే షాక్ అయ్యాను. అయినా మీరు మీ బావతో పెళ్లి ఫిక్స్ అయిందన్నారు కదా, వీడితో పెళ్లి చూపులు ఒప్పుకున్నారేంటి? అస్సలు సినిమాలే చూడరా మీరు, ఇంత మట్టి బుర్ర వేసుకొని ఎలా బతుకుతున్నారా బాబు? ఎవరైనా ఒక అబ్బాయి వచ్చి అమ్మాయికి ప్రపోజ్ చేస్తే అమ్మాయిలు చెప్పే బేసిక్ అబద్ధం అది. అది నిజం అనుకొని నాకు ఇన్ని రోజులు దూరంగా ఉన్నావా? అంటే వీరెవరో చెప్పింది అబద్ధమా? చెప్పండి. నాకు బావున్న మాట నిజమే, కానీ నాకంటే 10 ఇయర్స్ పెద్ద. అయితే ఇప్పుడు పెళ్లి చేసుకుందామా? చైతి, చైతి ఇమ్మన్నారు కానీ నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పకుండా వెళ్ళిపోతున్నారు. నాకు ఇంకో బావ కూడా ఉన్నాడు. ఇంకో బావ? నిజం చెప్పండి, నాకు ఇంకెవరు పెళ్లి కాని ఫ్రెండ్స్ కూడా లేరు. ఈసారి ఇంకెంత దూరం పారిపోతావు? మీరు నా చేయి పట్టుకుంటానంటే ఇక్కడే మీ దగ్గర ఆగిపోతాను. ఫుడ్ కావాలంటే ఏషియన్ అరోమా విజిట్ చేయండి. ఇది మణికొండ పైప్ లైన్ రోడ్ లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్.